మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇది మీరు చూడాలి, ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్లోని దహోద్లో, గుజరాత్లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లోకమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు, కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు. ఇవాళ కాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, లోకమోటివ్స్ తయారు చేస్తాం, మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి, ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ షాప్ను, వ్యాగన్ తయారు చేసే షాప్ను పెడతాం 521 కోట్లతో. నీ రాష్ట్రం గుజరాత్కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ, తెలంగాణ పీజనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు, 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు. వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధా అనే కంపెనీ, వరంగల్ జిల్లా సంబంధించిన పెద్దలు యుగంధర్ రెడ్డి గారు వారి కంపెనీ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది. ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1,000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళా. నెంబర్ 1. నెంబర్ 2, కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఇదే వరంగల్ జిల్లా, ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో, మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం, అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా. అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మొన్న మేము మాట్లాడినామో, ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేసినామో అక్కడి నుంచి అడిగినాం, అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈరోజు అక్కడి గిరిజనులను, అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ప్రధానమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. అంటే 9 ఏళ్ళు ఇవాళ పుణ్యకాలం అంతా అయిపోయాక 9 ఏళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రం వచ్చి గుజరాత్ 20,000 కోట్ల లోకమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెట్టేందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయటపడతాం అనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి, సమాజంలో ఈరోజు మతం పేరిట చిచ్చు పెట్టి, మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తప్పకుండా ఆయన పర్యటనను రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం, మేమెవరం కూడా హాజరు కాం. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు అని అంటున్నా, కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి సౌమ్యుడే. ఇప్పుడు ఒక నీళ్ళ నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది, గ్లాసులో పోతే గ్లాస్ షేప్ అవుతుంది, ఇట్లా చిటపట చినుకులు పడుతుంటే ఏం పడతాయి, నీళ్ళే పడతాయి. సునామీ వస్తే ఏమొస్తుంది, నీళ్ళే వస్తుంది. కిషన్ అన్న ఇంతకుముందు 3 సార్లు అధ్యక్షులు ఉండే, చిటపట చినుకులు లేక వడమన్నారు. తెలుగుదేశంతో అలయన్సు, ఆ పనికిమాలిన పార్టీతో అలయన్సు, ఈ పనికిమాలిన పార్టీతో అలయన్స్ అని ఇవాళ నరేంద్ర మోడీ రాజకీయ నాయకత్వంలో పనిచేస్తున్నాం బిడ్డ. గవ్వే నీళ్లు సునామీ షేప్ అవుతాయి, ఇప్పుడు గయ్యే నీళ్లు సునామీ షేప్ అవుతాయి. ఏమి సౌమ్యంగా ఉండనంటే కేసీఆర్ భాషలో మాకు వాపస్ జవాబు ఇయ్యరాదు అనుకోకుర్రి, ఆయన తాత భాషలో కూడా జవాబు ఇస్తాం. ఈ మధ్య మీడియా మిత్రులందరికీ, మీ సీనియర్ జర్నలిస్టు, బాగా సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో కలిసిన, ఇక్కడ వస్తున్న రిపోర్ట్లన్నీ చదువుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా, ఏమైంది, వీళ్ళు వెళ్ళిపోతారట, వాళ్ళు వెళ్ళిపోతారా, ఈ అట అట అనే రాస్తున్నారు. ఈ మీడియా వాళ్ళు లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, ఈ పని కట్టుకొని చేస్తూ ఉన్నారు ఏంది అని అడిగిన అడిగితే
నాకు భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినంత ఎక్కువ తెలుసు అన్నాడు. ఎట్లా నా ఏంది సంగతి అంటే భారతీయ జనతా పార్టీకి రాజకీయం తెలుసు. భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి ఎట్లా రావాలో తెలుసు. త్రిపురాల 1% ఓటు ఉంటే దాని 51% ఓటు చేసినాం ఒక సంవత్సరంలో. మహారాష్ట్రల మా తోటి మా పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని శివసేనోడు 45-50 సీట్లు గెలిచి పారిపోయాడు. పారిపోయినోడిని జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకు రావాలో కూడా తెలుసు మాకు. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసింది అంటారు. ఎట్లా బ్రేక్ చేసింది బ్రదర్? ఎన్సీపీ ఎందుకు పుట్టింది? ఎన్సీపీ కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా శరద్ పవార్ పుట్టించాడు ఎన్సీపీ. ఇలా ఎన్సీపీ ఎందుకు విచ్ఛిన్నమైంది? అదే కుటుంబ రాజకీయాలు శరద్ పవార్ చేస్తుడు కాబట్టి విచ్ఛిన్నమైంది. శివసేన ఎందుకు విచ్ఛిన్నమైంది? ఐడియాలజీ భావాజాలానికి విరుద్ధంగా కుర్సీ కోసం ఉద్దవ్ ఠాక్రే పాకులాడితే శివసేన విచ్ఛిన్నమైంది. కాబట్టి మమ్మల్ని వాడుకొని పారిపోయినోడిని జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకు రావాలో కూడా తెలుసు మాకు. దిస్ ఈజ్ నరేంద్ర మోదీ సేరా. వి నో హౌ టు ఫార్మ్ గవర్నమెంట్ అండ్ నోబడీ డస్ పాలిటిక్స్ బెటర్ దెన్ అస్. ఇదే సౌమ్యుడైన కిషన్ రెడ్డి లోపల రాబోయే 6 నెలలు వస్తాయో మరి 9 నెలలు వస్తాయో ఎలక్షన్లు కలిసి వస్తాయేమో తెలియదు నాకు. కానీ ఎప్పుడు వచ్చినా అప్పుడు సునామీ రూపం చూడబోతా ఉన్నారు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటోడు ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బచ్చ. ఇది ఆఫ్టర్ ఆల్ ఎ బచ్చ. మా దగ్గర సౌమ్యులు చాలా మంది ఉన్నారు. ఈటల రాజేందర్ అన్న సౌమ్యుడు, ఇప్పుడు రఘునందనరావు మాట్లాడుతుంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అన్నాడు. ఆడు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తాం. ఆడు ఈయనప్పుడు మనం రొట్టె పీసు కూడా ఈయన అవసరం లేదు. ఈటలన్న కేసీఆర్ ఓడిపోతానికి గజ్వేలు పోయి కొట్లాడుతా అన్నాడు. నేను పేపర్లో చదివిన ఏంటి కావాలన్నా గజ్వేలకి వాణి రమ్మన్ హుజురాబాద్కి రమ్మన్ రా. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి కూతురు ఇంత పొడు ముక్కు కూడా ఉన్నది కదా. నేను అదే చెప్తాను, నీ బిడ్డ నిలబెట్టరా పోయి, నీ బిడ్డను శాత కాకపోతే దమ్ము లేకపోతే నువ్వే రా నిజామాబాద్కి, మేమేంటికి వస్తాం రే గజ్వేలికి. బాజాప్తా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. సమజ్గా మా మీడియా మిత్రులందరికీ మంచి అర్థమై ఉంటుంది. మాకంటే బెటర్ రాజకీయం ఈ దేశంలో వాళ్ళు చేయడం. జై శ్రీరామ్.